వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చిన్నటువంటి ఐదు రాశుల వారి యొక్క దారిద్ర్యం అనేది కూడా 21 జూన్ మాసం ఆదివారము అమావాస్య సూర్యగ్రహణం తర్వాత నుంచి వీరి యొక్క దారిద్ర్యం అనేది పోయిందనే చెప్పాలి. వీరు ఎంతో అదృష్టవంతులుగా తయారవుతారు, దీనిలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకనంటే ఇప్పుడు చెప్పబోయేటటువంటి యొక్క ఐదు రాసుల వారికి నిజంగా వారి యొక్క అదృష్టం అనేది కూడా ఆనంద బాష్పాల రూపంలో కలగబోతూ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు సమస్యలు. వారి యొక్క జీవితంలో వివాహం ఎప్పుడైతే జరుగుతుందో ఆ వివాహం జరిగినప్పటి నుంచి చాలా వరకు ఇబ్బందులు పడినటువంటి భార్యాభర్తలు ఉంటారు. వారికి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి, అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ జీవితాన్ని నష్టంగా అతి కష్టంగా ఈడ్చికెళ్లే వారు భార్యాభర్తలు కొంతమంది ఉంటూ ఉంటారు. వారికి ఈ నెలలో సంభవించే గ్రహణం తరువాత నుంచి కూడా చక్కగా కలిసి ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తలు ఎవరైతే ఇప్పటి వరకు వ్యత్యాసంగా దూరంగా ఉంటున్నారో ఇబ్బందులు పడుతుంటటువంటి వారు కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఏదైనా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక సరిగ్గా లేకపోయినట్లయితే ఇలాంటి సమస్యలే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే రాశుల వారికి గ్రహాలలో జరిగినటువంటి మార్పుల వలన కొన్ని నెలలుగా పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా పాతాలానికి కొట్టుకుపోనున్నాయి. వీరి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి అన్నింటా కూడా మంచి ఫలితాలే రానున్నాయి. మంచి గుర్తింపు అనేది కలుగుతుంది. అందులో మకర రాశి వారు, ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. తులారాశికి అధిపతి శుక్రుడు. కుంభరాశికి అధిపతి శని. మిథునరాశికి అధిపతి బుధుడు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. మొత్తం ఈ యొక్క ఐదు రాశుల వారికి కూడా అదృష్టం అనేది కలగనుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. మీకు వీలున్నప్పుడల్లా మకర తులారాశి వారు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండండి. కుంభం మిథున రాశి వారు పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉండండి. వృశ్చిక రాశి వారు అయ్యప్ప స్వామి వారిని ఆరాధించండి. మొత్తం ఈ యొక్క ఐదు రాశుల వారి యొక్క డెవలప్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా మంచి పదవులలో మంచి గుర్తింపు స్థాయిలో ఎదుగునున్నారు. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి తప్పకుండా మంచి ఉద్యోగ ప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి, ఈ విధంగా ఒక రకంగా కాదు అనేక రకాలుగా వీరి యొక్క అభివృద్ధి అనేది ఉండబోతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.